హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మంచి వీడియో ఏంటనేసి అంటే, మంచిగా మనకు సీజన్ స్టార్ట్ అయింది కదా, చల్లగాలులు చక్కగా వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం హ్యాపీ హ్యాపీగా ఇప్పుడు సీజనల్వన్నీ మనం రెడీ చేసుకోవాలి. అయితే రెడీ చేసుకోవాలి అనేసి అంటే రెగ్యులర్ వెరైటీస్కి డబ్బులు కావాలి, తర్వాత మనకి సీజనల్ వెరైటీకి ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బు. ఇప్పుడు మనకి ఇంతకాలం చేసిన దానికన్నా నవంబరు నుంచి మనకి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి. మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలంటే మన దగ్గర కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని క్రాప్స్తో ఉంటాయి, కొన్ని ఖాళీ చేయడానికి వీలు కాదు, రకరకాలుగా ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం వేస్ట్ మెటీరియల్ పైపులు అన్నీ కూడా ఇప్పుడు చక్కగా వెరైటీస్ అన్నీ కూడా మనం పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది ఏంటనేసి అంటే, ఇప్పుడు సీజనల్ వెరైటీ ఈరోజు నేను పెట్టుకోబోతున్న లెట్యూస్. మన మీరు రెడ్ లెట్యూస్ నేను దాన్ని సీడ్ పెట్టడము చిన్న పైపులో చూపించాను కదా, అలాగే ఇది గ్రీన్ లెట్యూసు, తర్వాత ఇది వేరే రకం లెట్యూస్ నేను హైదరాబాద్ మేళాలో కొనుక్కున్నాను, నర్సరీ మేళాలో. అలాగే కొన్ని పాలకూర విత్తనాలు ఉన్నాయి నా దగ్గర, వీటి కోసం ప్రత్యేక టబ్బు, మళ్ళీ దానికి ప్లేస్ టబ్బులు కొనేస్తాను. ప్లేస్ టెర్రస్ మీద ప్లేస్ సరిపోదు కదా, దానికి స్టాండ్ ఉండాలి ఇవన్నీ కదా, అందుకు నేనైతే మాత్రం ఇలా సెట్ చేసుకుంటూ ఉంటాను. నా వీడియోలో మీరు చూసారు ఎక్కడ నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను అంటే, ఎగ్జాంపుల్ ఇదిగోండి, పుదీనాకేమో ఇది కూడా ఇది ఒక రకం ఆకుకూరలో పెట్టుకోవచ్చు, కానీ ఇది పుట్టేస్తుంది తల్లి, తెలుసు కదా ఎక్కడక్కడ చిన్న ముక్క పడిందా, మొత్తం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. టెటిల్ వైన్ ఇది దిగుంది, బచ్చలు పుట్టింది ఇలా అనమాట. కింద టెర్రస్ మీద కాకుండా కూడా చాలా ఉన్నది అంతా గార్డెన్లో. మీరు ఎప్పుడు నా వీడియోలు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఎక్కడ సెట్ చేసినట్టు ఇదిగోండి, ఇది రెండు చూద్దాం. ఇది పీవీసీ పైపు, ఇది నాకు ఇలాంటి రెండు పైపుల్లో నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా ఆకుకూరలు పెట్టాను ఇవన్నీ కూడాను. కాకపోతే ఈ ప్లేస్లో కాదు, వేరే ప్లేస్లో ఉండేవి. ఇప్పుడు అక్కడ మన సోలార్ అయిన రావడం ఇవన్నీ తీసి పడేసాం కదా పక్కకి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇది ఏంటి ఎలా చేసామో అని అనేసి అంటే, ఇది హైడ్రోపోనిక్ విధానంలోని వాటర్తో చేయడానికి అనేసి ఒక ఫ్రెండ్ తయారు చేసుకున్నారండి, రెండు కలిపి జాయింట్గా వాటినడానికి చాలా సెటప్ చేసుకున్నారు. దానికి మోటార్ అవన్నీ ఉండాలి, రోజు చూసుకోవాలి, వాటికి లిక్విడ్స్ వేస్తుండాలట. నాకైతే ఆ విధానం నాకు తెలియదు అండి, నేను ఎప్పుడు చేయలేదు కూడాను. అయితే ఇప్పుడు ఏంటనేసి అంటే, వాళ్ళు ఏం చేశారంటే, మీరు మొక్కలు పెంచుతున్నారు కదా, మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో మీరు ట్రై చేయండి అని నాకు ఇచ్చారు. అయితే నాకు అది తెలియదండి, నేనేం చేశాను, మన విధానంలోనే దీనిలో నేను మట్టి పోసేసి, చక్కగా మట్టి పోసేసి నేను చక్కగా ఆకుకూరలు విత్తనాలన్నీ కూడా పెట్టుకుంటే బుషిగా భలే అందంగా వచ్చాయండి. అయితే ఈ పైప్ని ఎలా ఫిల్ అంటే, ఈ పైప్ని ఎలా ఫిల్ చేసే ముందు కింద కన్నాలు కూడా పెట్టామండి, కింద డ్రిల్లింగ్ మిషన్తో కన్నాలు కూడా పెట్టాము. ఎందుకు, దీనికి వాటర్ ఫ్లో అవ్వకపోతే మనకు మొక్క పాడైపోతుంది కాబట్టి. కింద కన్నాలు ఉన్నాయి వీటికి. ఇప్పుడు దీన్ని ఎలా నింపుకున్నామని అంటే, సాయిల్ మిక్స్ నింపి లాస్ట్ ఇయర్ ఫుల్గా చేసాము. ప్రతి సంవత్సరం సాయిల్ మిక్స్ దీనిలో తీలేమండి, లాస్ట్ ఇయర్ చేసాము, దానిలో ఉన్న పోషకాలను తీసాము, అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన టబ్బులు అయితే ఏం చేస్తుంది, మట్టి పంపేసి మళ్ళీ మనం కలుపుకొని పోషకాలన్నీ కలుపుకొని ఎరువులు గిరులను కలిపి మళ్ళీ ఫిల్ చేసి కొత్త మొక్క సీడో పెట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు దీనికి అలాగే చేయలేమండి, చాలా కష్టం. దీనిలో మట్టి అంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం. కానీ దీనికి ఒక విధానం కూడా ఉంది. ఏంటనేసి అంటే, దీనిలో పాత మట్టి ఉంది కదా, దాన్ని ఏం చేసామంటే ఆ మట్టిని అలాగే ఉంచేసి ఓడబ్యూడీసీ ద్రావణాన్ని ఫుల్గా వేసి నానబెట్టామండి మట్టిని ఒక 3 డేస్. తర్వాత మన ఆ బాగా మాగిన ఆవుల ఎరువు, అదే ఆవు గత్తం అంటాం మేమైతే మాత్రం, మాగిన పశువుల ఎరువు అందులో ఫిల్ చేసాము. అదొక 4 రోజులు ఉంచాము. మళ్ళీ పైన మళ్ళీ కొంచెం మట్టి ఒక్క లేయర్ కొంచెం అంటే మట్టి ఎక్కువ పట్టదు, కొంచెం పడుతుంది అంతే. ఆ కొంచెం మట్టి వేసేసి మళ్ళీ ఓడబుడిసి ద్రావంత నానబెట్టాము. ఇప్పుడు సిద్ధమైంది ఇది మనకి. ఇప్పుడు మనకి చక్కగా మనం సీడ్ పెట్టుకోవడానికి సిద్ధమైంది, సీడ్ పెట్టడం సిద్ధమైంది కదా. ఇప్పుడు ఏం సీడ్ పెట్టాలి ఇందులో? ఇందులో ఎటువంటి కూరగాయలకి ఛాన్స్ లేదు. ఇందులో ఉన్నదంతా కూడా ఏవో పొలం చిన్న చిన్న గడ్డి గులాబీలో, లేకపోతే ఇలాగ చిన్న చిన్న క్రాటన్ పీసెస్ ఏవో పెట్టుకోవాలి తప్ప ఇంకేం దీని పనికి రాదు. కానీ మనం ఏంటంటే, వాటికి చక్క చిన్న చిన్న డబ్బాలు ఎక్కడికక్కడ పెట్టేసుకుంటున్నాం కదా గడ్డి గులాబీలు, అవిను దీన్ని ఇంకా మంచిగా వినియోగించుకోవాలి, మన ఆహారానికి దీన్ని వినియోగించుకోవాలని నేనైతే మాత్రం ఇప్పుడు పాలకూర పెట్టబోతున్నాను. పాలకూర లెట్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పెట్టబోతున్నాను. ఇది లెట్యూస్ అయితే నేను ఎప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు లేదు చూడండి, ఈ లెట్యూస్ అయితే నేను మొన్న మేళాలో కొనుక్కున్నాను నేను. ఇదేంటండి లెట్యూస్ విత్తనాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ వైజాగ్లో కొన్నప్పుడు వేరేగా ఉన్నాయంటే, ఇది వేరే వెరైటీ అని చెప్పారు. సరే పెడదామని తీసుకున్నాను. ఇంత కొంచెం విత్తనాలు కూడా 20 రూపీస్ 30 రూపీస్ తీసుకున్నారండి ఇవి. ఇప్పుడు దీన్ని ఏంటంటే, ఇది లెట్యూస్ విత్తనాలు అని చెప్పారు, నాకైతే తెలియదు లెట్యూస్ విత్తనాలు ఇలా ఉంటాయని. కానీ ట్రై చేద్దామని తీసుకున్నాను. చక్కగా ఒక్కదానికి ఒక్క విత్తనమే పెట్టాలండి. ఏలు జస్ట్కు లోపలికి పెట్టి కూడా జస్ట్ ఇలా అన్నాం కదా, ఇలా విత్తనం పెట్టాం కదా, ఇలా మూసేయడమే అనమాట. ఇంతే
అప్పుడు దీనికి రూట్ త్వరగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ లోతు పెట్టేసామనుకోండి అది మన భూమిని చీల్చుకు వస్తుంది కదా విత్తనం, అలాగ దానికి కొంచెం ఇబ్బంది అయ్యి రావచ్చు రాపోవచ్చు లేదా అది పాడైపోవచ్చు. అందుకే ఎక్కువ లోతు పెట్టకుండా ఉంటే తర్వాత ఇది పుట్టిన తర్వాత రూట్ వ్యవస్థను కింద పంపించడానికి ఈ ప్లేస్ సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నేను ఇప్పుడు ఇక్కడ ఈ లెట్యూస్ విత్తనాలు పెట్టేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీడు, ఇదే ఫస్ట్ టైం ఈ టైప్ నేను నన్ను లెట్యూస్ విత్తనం ఇలా ఉండవండి అంటే లేదండి ఇవే అనేసి ఇచ్చారు వాళ్ళు, సరే అని తీసుకొచ్చాను కదా. ఇప్పుడు ఈ విధంగా దీన్ని పెట్టేస్తున్నాను. ఎందుకైనా మంచిది ఒకటికి రెండు పెడదామండి, ఒక్కొక్క హోల్ దగ్గర రెండు పెడదాం. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినా ఒకటి పాస్ అవ్వద్దు కదా, మనం అన్ని రెండు మూడే పెడుతుంటాం కదా. ఎక్కడ పెట్టాను, ఒకటి రెండు మూడు నాలుగిట్లో పెట్టాను. ఇలా పెట్టేయండి సరిపోతుంది, ఏదైనా ఇంతేనండి. లెట్యూస్ పెట్టేశాను కదండి, ఇప్పుడు పాలకూర విత్తనాలు కొన్ని ఉన్నాయి పెడతాను. లాస్ట్ టైం నేను పాలకూర విత్తనాలు బీట్రూట్ ఒకలాగే కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టేసరికి ఆ టవర్లోని మీరు చూసారు కదా, టవర్లోని బీట్రూట్ వచ్చేసింది, ఆకులు చక్కగా పచ్చడి చేసేసారు నేను. అయితే మాత్రం ఇప్పుడు అన్నీ ఇక్కడ వరకు పెట్టాను నేను, లెట్యూస్ ఇంకా రెండు హోల్స్ ఖాళీగా ఉన్నాయి. పాలకూర పెడుతున్నాను అన్నమాట, పాలకూర చుక్క కూర ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఇందులో. దీనిలో కూడా ఇది ఇలాగే పెట్టాలి, ఇంకెక్కువ పెట్టేయకూడదు, అంతే సరిపోతుందండి. ఇటు ఇటు అటు పెరుగుది, ఇది కానీ ఫుల్గా పెరిగిపోతే అసలు ఈ పైప్ కనిపించదండి, ఎంత బుషీగా వస్తుంది అన్నమాట మొక్క. ఎంత బుషీగా వచ్చి ఇదేమో ఇటు పెరిగి ఇదేమి ఇటు పెరిగి లాస్ట్కి పైప్ కనిపించదు. లాస్ట్ ఇయర్ అయితే నాకు ఈ సంవత్సరం అది చూద్దాం ఒకసారి. ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది, ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. అలాగే రెండు అన్నాను కదా, ఇంకొక పైప్ ఎక్కడ సెట్ చేసుకున్నాము చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇంకో పైపు కూడా ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట, ఈ ఆర్చ్ కింద. అంటే నేను ఎందుకు ఇక్కడ సెట్ చేశాను అంటే ఇక్కడ సిమెంట్ మళ్ళు ఉన్నాయి కదా, దీని మీద ప్లాట్ఫామ్ బాగుంది చక్కగాను ఇలా పెట్టడానికి. అలాగే ఇది ఇక్కడ మాకు సపోర్ట్ కూడా ఉంది కదా చక్కగాను, అందుకు నేను ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పాలకూర పెట్టేస్తాను. ఫ్రెండ్స్ నేను ఏం చేసిందో మీతో చూపిస్తూ మాట్లాడుతూ హ్యాపీగా చేసుకోవడం నాకైతే బాగా అలవాటు అయిపోయింది. అలాగే ఈ హోల్లో కూడాను ఇలా ఇది మాత్రం ఇది కూడా చేసుకోవచ్చు అంటానండి, వాళ్ళు ఏది ఇచ్చారని నేను ఇది ఇలాగా చేశాను కానీ ఇదైతే ఉపయోగకరంగానే ఉంది. మీకు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఇంత పెద్ద పైపే ఉండాలని లేదు, వేస్ట్ పైపులు ఏమైనా ఉంటే మాత్రం ఈ విధంగా ప్లాన్ చేయండి, చాలా బాగుంది ఇది పద్ధతి మాత్రం. చక్కగా అంటే ఆకుకూరలకు మాత్రమే, ఆకుకూరలకి చిన్న చిన్న గడ్డుగులు ఇవ్వలేను మీరు డెకరేట్ చేసుకోవాలనుకున్నా అలాంటి దగ్గర ఇది బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగుందన్నమాట. వింటర్ వచ్చిందంటే భలే సంతోషంగా ఉంటుందండి, ఏది పెట్టినా కూడా చక్కగా బతికేస్తాయి హ్యాపీగాను. కాబట్టి మీరు త్వరపడండి, ఇప్పటికైనా కూడా త్వరపడి మీరు అన్ని టబ్బులు గిబ్బులు అన్నీ రెడీ చేసేసుకొని హ్యాపీ హ్యాపీగా పంటలు పండించేయండి. తర్వాత వచ్చేది ఇంక మళ్ళీ నెక్స్ట్ సమ్మరు, సమ్మర్ అయిపోయిన సమ్మర్లోనే మరి ఇంకెంత కష్టపడినా ఎంతో కొంత వస్తుంది తప్ప ఎక్కువ క్రాప్స్ రావు. అప్పుడు ఆకుకూరలు వస్తే ఆకుకూరలు మేనేజ్ చేద్దాం ఇదండి. ఓకే అండి, ఈరోజు మనం వేస్ట్ పైప్ని ఏ విధంగా నేను ఉపయోగించుకోవాలో చెప్పాను. నాకు ఇది చెప్పాను కదండి, హైడ్రోఫోనిక్ విధానంలోని వచ్చిన పైప్ని ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. అలాగే మీరు వేస్ట్ పైప్ని ఇదిగోండి ఇలాగనమాట, ఇలాగ మనం ప్రతి వేస్ట్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. వీటికి ఇంకా ముగ్గులు కూడా వేస్తున్నారండి, సో డిజైన్స్ పెడుతున్నారు. కాకపోతే మనకేంటంటే ఇంకా ఓపిక సరిపోక నేనైతే మాత్రం చేయలేకపోతున్నాను. ఇదిగోండి రెడ్ పండు కంటే మేము ఇలా పెట్టుకున్నాను. అదే మీరు ఇంక ఇలాగ అసలు మనకి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ వెరైటీస్ ఇలా, మాది ఉందేమో 180 గజాలు స్లాబ్ అండి, మాది 180 గజాల స్లాబ్ మీద ఇన్ని రకాలు ఎలా పెట్టేస్తున్నారని రోజు నాకు చూడడానికి వస్తూనే ఉంటున్నాను. వీడియోలు చూస్తారు మా ఊరు వాళ్ళు అందరూ, విజయనగరం వాళ్ళు గ్రూపులను చూసి అసలు ఎలా చేస్తున్నారని చూడడానికి రోజు వస్తుంటారు. ఇదే అనమాట నా సీక్రెట్, ఇలాగా అన్ని పెట్టుకుంటాను అనమాట, అందుకే ఎక్కువ రకాలు నాకు కవర్ అవుతున్నాయి. ఓకే అండి, ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు మంచి హార్వెస్ట్ ఉంది, పెద్ద హార్వెస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం, మంచి హార్వెస్ట్ ఉందన్నాను కదా, ఇదేనండి లాంగ్ గ్రీన్ పొట్ల. అసలు ఈ పొట్లకైతే నేనైతే మా విజయనగరంలో ఎప్పుడు కొనుక్కోలేదు, చూడలేదు, అమ్మడం కూడా ఎక్కడా చూడలేదు. కానీ చక్కగా మనం అదృష్టవంతులం, మన ముద్ది తోట ఉన్న వాళ్ళందరం కూడాను ఈ సీడ్ నాకు అనురాధ గారు లాస్ట్ ఇయర్ ఇచ్చారండి రెండు పిక్కలు. చక్కగా నేనైతే పెట్టాను, మంచిగా వచ్చినాయి కాయలు. వాటిని ఏం చేశాను, మళ్ళీ ఒక కాయని నుంచేసి విత్తనాలు కట్టాను అనమాట. ఇది ఇటు 100 రూపాయల టబ్బులో పెట్టాను మొక్కలు, చక్కగా మంచిగా పెరిగి హ్యాపీ హ్యాపీగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఇచ్చిన సీడ్ నేను పెంచి పెద్ద చేసి ఒక కాయని నుంచి నేను 4 గింజలు పెట్టుకొని మళ్ళీ మిగతా మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేస్తానండి, ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళకి వాళ్ళకిను. చక్కగా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను. ఎంత సంతోషంగా ఉంటుందంటే
ఇలాంటివి మాకు మార్కెట్లో దొరకనివి మన గార్డెన్లో మనం పండించుతున్నామంటే మరి సంతోషం కాక ఇంకేముంటుంది చెప్పండి. అలాగా ఇప్పుడు దీన్ని మాత్రం కట్ చేసి చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇది తీగకు దగ్గరగా ఉంటుందన్నమాట, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. తీగ కట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీనికి. కానీ చూడండి ఎంత పొడవు ఉందో కరెక్ట్గా, ఒక పాములాగా డిజైన్ అది అంత చల్లగా ఉందండి. అది పట్టుకోగానే నా పొట్లకాయ పట్టుకోగానే ఆ స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి. అదిలాగే పొట్లకాయ ప్లాంట్ కేర్ నేను చెప్పాను కదా, ఇంకొక చిన్న కాయ ఇది కూడా పెరిగిపోతుంది. ఇది కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో హార్వెస్ట్కి వచ్చేస్తుంది. అయితే ఇది మాత్రం పొట్లకాయ ప్లాంట్ కేర్ నేను ఒకసారి వీడియో చేశాను, మరి ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. అలాగే ఇంకా మిగతా ఇంకా కూరగాయలు ఇంకేమున్నాయో చూసేద్దామా. అందులో ఏంటండి బీర ఉన్నాయండి చక్కగాను. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ దొరికింది మంచిగాను. ఈ బీరకాయ మీద కూడా ఒక వీడియో చేశాను నేను, బీరకాయ ప్లాంట్ కేర్ అనేసి. మరి ఇప్పుడు ఇంక ఈరోజు అయితే మరి దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇంకొక హార్వెస్ట్ ఏంటంటే నేతి బీర. నేతి బీర సంవత్సరం మొత్తం పండించుకోవచ్చండి అని చెప్పాను కదండి. నేతి బీర అంటే అసలు చాలా హెల్త్ బెనిఫిట్స్, ఎక్కువ పోషకాలు నార్మల్ బీరకన్నా ఇందులో ఉంటాయండి. అందుకే దీన్ని నార్మల్ బీరలాగే కూర చేసుకుంటూ ఆ తొక్కలు కూడా పచ్చడి చేసుకుంటాం మేమైతే. మాత్రం చాలా చాలా మంచిది, అసలు వేస్ట్ చేయకండి. ఆ పీల్స్ని మాత్రం మీరు కంపోస్ట్లో వేయకుండా చక్కగా మీరు పచ్చడి చేసుకోవచ్చు. ఈ చూస్తారు ఇది ఒక స్పెషల్ అండి, మనం పాలినేషన్ చేసి మరీ చూపించాను కదా, మంచిగా పెరిగింది. ఇంక చిక్కుళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి. అలాగే ఇంక ఇక్కడ ఒకటి ఉందండి, ఎక్కడికక్కడ కొనలు నేనంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక విత్తనం పెట్టేస్తూ ఉంటుంటే అవి అలా పెరిగిపోయి అక్కడ ఏ మూలకి ఆ మూలకి కాసేస్తూనే ఉంటాయి. అలాగే నేతి బీరను కూడా మన బీరలాగానండి, ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో. మన నేతి బీర ప్రత్యేకంగా ఏం కేరింగ్ కానీ లేదు, మనం మామూలు బీర ఎలా పెంచుకుంటున్నామో అలా పెంచుకోవడమే. దీని మీద కూడా ఒక వీడియో చేశాను నేను. ఇంకెందుకండి ఆలస్యం, టక 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 మనం చక్కగా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఎన్ని కాయలు వచ్చాయో చూద్దాం, వంట ప్లాన్ చేసేద్దాం. ఇందులో ఏది పచ్చడి చేయాలి, ఏది కూర చేయాలి, ఎలాగా ఏంటి అనేది మంచిగా ప్లాన్ చేసుకుంటాం కదా. రోజు హార్వెస్ట్లు చేయడం, హ్యాపీ హ్యాపీగా మంచి మంచి రెసిపీస్ చేసుకోవడం, గార్డెన్లో వర్క్ చేసుకోవడం, ఇదన్నమాట మా దినచర్య. ఇంకా బీరకాయలు అయితే ఒక చిన్న రకం అండి, చిన్న వెరైటీస్, ఇవన్నీ కూడా పెద్దగా హైట్ రావు, ఇవి ఒక రకం అన్నమాట. అలాగే ప్రతి కూరగాయల్లో కూడా చాలా చాలా రకాలు ఉంటాయండి. ఇంకొక నేతి బీర దొరికింది, అలాగే ఇంకోటి కూడా అదిగోండి అక్కడ ఉంది, దాన్ని కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం చక్కగాను. ఈరోజు గార్డెన్ వర్క్ చేయడం, హార్వెస్ట్లు చేయడం, పెంచడం పంచడం ఇదే కదండి మన పని. చక్కగా చాలా హ్యాపీగా ఉంటుంది. నేతి బీర మాత్రం కంపల్సరిగా పెంచండి, మామూలు బీర పెంచినా పెంచపోయినా పర్వాలేదు కానీ నేతి బీర మాత్రం పెంచాలండి. ఎందుకంటే దానికి అంత పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇందులో, అందుకు కంపల్సరిగా పెంచాలి. అయితే ఇక్కడ ఇంకొకటి చూసారా, ఇంకొక బీరకాయ ఉండిపోయింది ఇక్కడ. ఇంక ఇది మరి కోసేస్తున్నానండి, ఇంక పెరిగేలాగా లేదు. అన్నీ ఒకేలా పెరగవండి, ఫస్ట్ క్రాప్ పెద్దగా పెరుగుతుంది, సెకండ్ క్రాప్ కొంచెం తగ్గుద్ది. ఫస్ట్ క్రాప్ మీరు చూశారు కదా ఎంత బాగున్నాయి, చూడండి ఇవన్నీ కూడాను ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే ఏ రోజు కూడా మనం మేడ మీద నుంచి కింద ఖాళీ చేతులతో దిగింది అయితే లేదండి, ప్రతిరోజు హార్వెస్టే, ప్రతిరోజు పండగే మనకి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఇదిగోండి ఈరోజు చక్కగా మనం విత్తనాలు పెట్టాము, మంచిగా హార్వెస్ట్ చేసాము చాలా చక్కగాను. ఒక పొట్లకాయ అయితే విపరీతంగా చక్కగా చాలా బాగా పెరిగింది, హార్వెస్ట్ వీక్ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మంచిగా మనం చక్క చిన్న పైప్లోనే మంచిగా ఆకుకూరలు పెట్టుకున్నాము, మంచిగా మనం హార్వెస్ట్లు చేసుకున్నాము, అందులోనే ఒక పెద్ద పొట్లకాయ హార్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా ఆనందం అనిపించింది నాకైతే మాత్రం ఈరోజు వీడియో. అలాగే మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి గార్డెనింగ్ చేస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేసినవి మీకు నోటిఫికేషన్కి రావాలంటే సబ్స్క్రైబ్ తప్పనిసరి కదా. ఓకే అండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా చక్కగా తెలియచేయండి. ఈ వీడియోలు చూస్తూ గార్డెనింగ్ చేస్తూ హ్యాపీ లైఫ్ని అయితే మాత్రం చాలా హ్యాపీగా అనుభవించవచ్చండి గార్డెనింగ్ ద్వారాగా. ఫుడ్ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఆహ్లాదం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆనందాలు ఉన్నాయి ఇందులోని. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు, బాయ్ అండి.